ఈరోజు నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం పట్టణంలో వైఎన్ కాలేజీ విద్యార్థిగా నేను గడిపిన రోజులు నాకు కొంత గుర్తుకొస్తున్నాయి. ఆ రోజుల్లో 71 76 సంవత్సరంలో 5 సంవత్సరాలు కాలేజీలో విద్యార్థిగా ఉంటూ అదృష్టవశాత్తు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంటుంది. చిరంజీవి గారితో 73 నుండి 76 వరకు బీకామ్ ఇంగ్లీష్ మీడియం క్లాస్లో ఒక క్లాస్మేట్గా నేను ఉన్నాననేది ఈరోజు నాకు ఎంతో గర్వంగాను ఎంతో మరి ఆనందంగా ఉండే విషయాన్ని సందర్భంగా మనం చేసిన ఈరోజు ఇంత మీ అందరి ముందు చెప్పగలుగుతున్నాను. కానీ 40 సంవత్సరాలు అయింది ఆయనతో కలిసి నేను క్లాస్మేట్గా ఉన్నది. చాలామందిలో చెప్పుకోలేకపోయేవాడిని. చిరంజీవి గారు నాతో కలిసి చదివారు, నా క్లాస్మేట్ అంటే ఈడేదో కోతలకు వస్తున్నాడు రా కావాలని గొప్పలు చెప్పుకుంటున్నాడు అని అంటారనే ఉద్దేశంతో చెప్పుకునే పరిస్థితి కూడా ఉండేది కదా, అవసరం ఉన్నప్పుడు చెప్పేవాడిని. కానీ చిరంజీవి గారు నేను ఆనాడు 3 సంవత్సరాల్లో ఏ రకమైంది అణుకు ఉండేదో, ఉత్సాహం ఉండేదో, ఆప్యాయత ఉండేదో, అభిమానం ఉండేదో, అదే ఆప్యాయత అదే అభిమానం ఎప్పటికి కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా గర్వం కానీ నేను పెద్ద నటుడు అనే భావన కానీ లేకుండా ఆయనతో సినిమా నటుడు ఉన్నప్పుడు 2-3 సార్లు కలిసినప్పుడు కూడా నాతో ఆయన చాలా చక్కగా మరి ఆప్యాయతగా మాట్లాడి గౌరవించి తనతో మరి సమయం గడిపే పరిస్థితి కూడా కల్పించారు. అటువంటి ఉన్నత స్థాయిల్లో కూడా వెళ్ళి ఒదిగి ఉండే తత్వం ఈరోజు చాలామందిలో తక్కువగా ఉంటుంది. కాబట్టి చిరంజీవి గారు లాంటి మరి వ్యక్తితో చదివిన భావన నాకు ఇప్పటికి కూడా ఆయన ఉత్సాహం ఆయనలో ఉండే పట్టుదల నాకు స్ఫూర్తిదాయకంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 1973 ఆ ప్రాంతంలో నేను కాలేజ్ ఎలక్షన్స్లో పోటీ చేసిన విషయాన్ని కూడా ఇస్తున్నా గుర్తొస్తుంది. ఆనాడు సెక్రటరీ పదవికి నేను పోటీ చేసినప్పుడు నాకు 145 ఓట్లు వచ్చి ఘోరంగా ఓడిపోయినప్పటికీ కానీ నాకు అదొక స్ఫూర్తిదాయకమైన మరి రాజకీయాల్లో స్ఫూర్తిదాయకంగా మారింది. ఆనాటి నుండి రాజకీయాల్లో మక్కువ నాకు మొదలైంది. ఆనాటి నుండి రాజకీయాల్లో ప్రత్యేకంగా మరి చొరవ చూపెడుతూ ముందుకు సాగి ఈనాడు మరి నేను ఏ రంగంలో అయితే ఎవరైతే కృషి చేస్తారో అది వ్యాపార రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, లేకపోతే నటన రంగం కావచ్చు, ఏ రంగంలో ఎవరైతే కృషి చేస్తారో త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధిగా ఆ రంగంలో దేవుడు మనకి పెరిగే అవకాశం ఇస్తాడో ఆ రంగంలో.